కాళీసీమలో భద్రమహంకాళి పుట్టి పల్లెల పట్నాల పాడు చేసేను. ఊరూర ఒక శక్తి పుట్టి రాత్రివేళల మేకపోతులా అరచేను. అందున కొందరు సమసేరు. తిరుపతి కొండపై నుండి ధూమకేతువ వలె ఒక శక్తి పుట్టి ఆకాశము నుండి దుమికి పాతాళగంగకు స్నానమునకై వెళ్ళేను. అది చూచి జనులు అదరి బెదరి బహుగా చచ్చేరు. ఉత్తరం ఉరిమి దక్షిణం మెరసి ఎండ వెన్నెల సమానమయ్యేను. అప్పుడు బెంగుళూరునందు బహుగొప్ప చిత్రం పుట్టేను. జ్యేష్ఠశుద్ధ విదియనాడు ఉరుములతో పిడుగులు పడి అందుండి నాలుగు నిలువుల ఆజానుబాహులు పుట్టుకొచ్చేరు. వారి అడుగులు మన అడుగులతో ఏడడుగులుండేను. అప్పుడు మానవులు ప్రాణభయాన ఉత్తర దిక్కుగా పోయేరు. మంగళగిరిలో మాయవాదులనే వైష్ణవులు కలహము చేత రెండు తెగలై కొట్టుక చచ్చేరు. మలయాళములో మందపాలుడు మనుజులతో మాటలాడేను. మాచెర్ల చిన్నకేశవస్వామి మహిమలు అంతరించేను. కార్యమపూడిలో కలహాలు పుట్టేను. నడిరేయిలో గ్రామాదులలో ఘణఘణాం అను ఘంటారవములు శంఖునాదములు వినిపించేను. చక్రాంకిత సంభవుండనై నేను ఉదయగిరి శిఖరాన నిలిచేను. నందికొండలోని ఒక బిలములో 120 లక్షల గుర్రాలు వికృతములైన మనుష్యులు ఉత్పత్తి అయ్యేరు. సూర్యమండలము నుండి వాక్ వాక్కను శబ్దము పుట్టేను. ఉత్తరాదిన ఒక మర్రిమాను తొర్రలో నుండి ఒక మహాత్ముడు నెత్తిన కొమ్ములతో వచ్చేను. ఆ సమయాన చెట్టు చీలికలు పీలికలు అయ్యేను. దేశము మీదకు వచ్చి అతడు నేనే భగవంతుడను, నన్ను పూజించుడని ఆజ్ఞ పెట్టేను. నా భక్తులైన వారు నమ్మకుండేరు. పడమట దేశము నుండి చింతమాను తొర్ర నుండి దిగంబరుడై ఒక మహనీయుడు వచ్చేను. దక్షిణ దేశానికి నేను ధీరుడనని పలికేను. భక్తులు నమ్మకపోయేరు. మక్కా మసీదులో ఒక వరాహము పుట్టేను. కంటికి కనబడి చేతికి అందక తిరుగుచూ వారిలో వారికి కలహాలు పెట్టేను. ఆ కలహాలు ఆరక బెజవాడ వరకు వచ్చేను. లక్షోపలక్షల జనులు హతమయ్యేరు. తిరుపతి వెంకటేశ్వరుని సముఖాన ఒక విష్ణుభక్తుడు పుట్టి భూమి మీద శివా అను వాక్యము 8 ఘడియలు లేకుండా చేశాను. లోకరక్షకుడు విష్ణువయ్యుండగా ఎక్కడి శివుడు ఎక్కడి బ్రహ్మ అని వాదించాను. శైవులకు వైష్ణవులకు తర్కము జరిగాను. ఈ వాదనతో శ్రీశైలానికి పోయేరు. పాతాళగంగ మాది మాదని తగవులాడేరు. విష్ణుపాదోదకమని వైష్ణవులు శంభుపాదోదకమని శైవులు వాదులాడేరు. ఋషులు పెద్దలుగా వచ్చేరు. గంగ ఎవరిదో వారు ముందుగా కొనిపొండని పలికేరు. విష్ణుభక్తులు పుండ్రములు ధరించి పాతాళగంగలో దిగేరు. అంత పాతాళగంగ వెనకకు పోయి అదృశ్యమయ్యేను. శివభక్తులు వైష్ణవులను గేలిచేసి శరీరమంతయు విభూతి పూసుకొని హరహర మహాదేవ అని ఘోషణలు చేసి పాతాళగంగలో దిగేరు. ఉత్తరక్షణాన కళపిళ కళపిళధ్వనులతో ఓం ఓం అను శబ్దము పుట్టేను. పాతాళగంగ ఉప్పొంగి పొంగి పొరలొచ్చు వచ్చేను. బెజవాడ కనకదుర్గ ముక్కుపోగును అంటేను. భూమి కుమ్మరసారెవలె గిరగిరా తిరిగేను. ధరణీతలము తలక్రిందులయ్యేను. దొమ్మరివారు దొరలయ్యేరు, దొడ్డవారు తొలగేరు. నా భక్తులు నా కాలజ్ఞానమును విని తరించేరు. ఈ కాలజ్ఞాన వాక్యములు నిత్యము ఎవరు శ్రవణం చేయుదురో వారికి ఇహపర సౌఖ్యములు చేకూరేను. ఇంకనూ కొన్ని కాలజ్ఞాన వాక్యములు ఆలకించండి. అష్టాదశ వర్ణముల వారు మేకమాంసము తినేరు. గరిమరెడ్డి అచ్చమ్మ గారి వంశము నిర్వంశమయ్యేను. ఆమె ఆలమందలు అణగారిపోయేను. ప్రపంచాన పతిభక్తి పాడయ్యేను. పతివ్రతాధర్మము అణగారిపోయేను. ఈ కాలజ్ఞాన వాక్యం గురించి ఈ మధ్యన జరిగిన ఒక విషయం వివరణ కోసం వినండి. మన భారతదేశ మహిళా సంఘం వారు కొందరు ఇతర దేశపు స్త్రీ జీవన విధానాలను అధ్యయనం చేయాలనుకుని అమెరికా వెళ్ళారట.
ఆ దేశంలో ఒకచోట మన వాళ్ళు కారులో వెళుతూ ఉండగా రోడ్డు ప్రక్కన ఉన్న శ్మశానంలో ఒక సమాధి వద్ద ఆ దేశపు స్త్రీ ఒకతే విషనకర్రతో విసురుతూ సేవ చేస్తూ కనిపించిందట. ఆవిడ వివరాలు తెలుసుకుని వ్రాసుకుందామని వెళ్ళి ఆమెను ఇంటర్వ్యూ చేశారట. అమ్మా, నీ పేరేమిటి? ఈ సమాధి ఎవరిది? ఎందుకు దీనికి విసురుతున్నావు అని అడిగారట. అందుకు ఆవిడ, ఇది నా భర్త సమాధి, ఈరోజు ఉదయమే మరణించాడు, ఇప్పుడే సమాధి కట్టి వెళ్ళారు అని చెప్పిందట. అది విని మనవాళ్ళు ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ ఉబ్బి తబ్బిబ్బయ్యారట. అమ్మా, మా భారతదేశంలో పూర్వం సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ అరుంధతి, సతీ సులోచన వంటి ఉత్తమ ఇల్లాళ్ళు ఉండేవారట. వారైనా భర్తలు బ్రతికి ఉండగా మాత్రమే సేవలు చేశారు, కానీ నీలాగా చనిపోయిన భర్త సమాధికి సేవలు చేసిన వారు, చేస్తున్నవారు ఎవరూ లేరు. కనుక నీ పూర్తి వివరాలు తెలియజేస్తే మా దేశంలో గొప్పగా చెప్పుకుంటాం, పేపర్లలో వేయిస్తామన్నారట. అది విని ఆ మహా ఇల్లాలైన పతివ్రత శిరోమణి ఇలా అన్నదట, అమ్మలారా, మీరు అన్నమాట నిజమే, కానీ నా భర్త చనిపోతూ ఒక వీలునామా వ్రాశాడు. దానిలో ఒక షరతు విధించాడు. ఏమనంటే, నా సమాధి పూర్తిగా ఆరిపోయే వరకు వేరొక పెళ్లి చేసుకోవద్దని, త్వరగా ఆరిపోతుందని విసురుతున్నా అన్నదట. ఇక పతిభక్తికి తావెక్కడ ఉంది? సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు అచ్చమ్మ కట్టించగా అందు నేను ప్రతిష్ఠించిన శివలింగమునకు నిత్య పూజలు జరిగేను. భక్తి జ్ఞాన వైరాగ్యములు సోమరులకే అను వితండవాదము పుట్టేను. భక్తి కలిగిన వారే ఒత్తులై నిలచేరు. కాశీలో ఘనమైన భక్తులు ఉండేరు. జితేంద్రియులు ఆయుధముల చేత చచ్చేరు. అడవులు అంతయు శూన్యమై భూమిపై అరాచకము పెరిగేను. ఒక ఆవునకు 5 శిరస్సులతో 2 యోనులతో దూడ పుట్టేను. ఒకటి ఆవు యోనిగాను, ఒకటి మానవ యోనిగాను ఉండేను. పోతులూరి వారి భక్తులు జ్యోతులై వచ్చేరు. జగన్నాయకులు జడలు పెంచుకుని వచ్చేరు. నాచే చెప్పబడిన ద్వాదశాక్షరీ మంత్రమును 12,000 జపించిన వారికి నా దర్శనము స్వప్నమున కలిగేను. చిన్న పట్టణాన ఒక బ్రాహ్మణుని గృహమందు 7 సంవత్సరాల బాలికకు ఒక మగ శిశువు పుట్టేను. ఆ శిశువునకు 4 హస్తములు, 3 కాళ్ళు, శిరమున కొమ్ము ఉండేను. ఆ బాలుడు 22 దినములు జీవించియుండి 23వ దినమున శ్రీ వీరభోగ వసంతరాయలు వచ్చుచున్నాడని, 32 బిరుదులతో కొల్లాపురి వెంటబెట్టుకుని దుర్మార్గులను హతము చెయ్యుటకు వచ్చుచున్నాడని చెప్పి మరణించేను. పలుకురాళ్ళు మెత్తని దూదివలే అయ్యేను. ఇతరులే వచ్చి తనకు సేవలు చేయవలనని మానవులు అహంకారమున విర్రవీగేరు. హూణ విద్యలు అనగా పరభాషలు నేర్చి పూర్వజ్ఞానము మరచేరు. సువర్ణముఖి నదియందు 11 మంది భక్తులు పుట్టేరు. కుటుంబాన వృద్ధులైన వారు కష్టాల పాలయ్యేరు. రెట్టాల చెరువు కింద ఉత్పాతములు పుట్టేను. వినాయకుడు వలవలా ఏడ్చేను. గండికోటలోని ముండమోపులంతా ముదముతో కర్నూలు చేరుకునేరు. గోలుకొండ క్రింద బాలురు పట్నాలు ఏలేరు. తల్లిదండ్రులకు తిండి పెట్టేది తలబరు అనిపించేను. దేవక్రియలు పితృక్రియలు నడుపక శ్రద్ధావిహీనులయ్యేరు. దీని గురించి చిన్న వివరం విందాం. దేవక్రియలు అనగా దైవ పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, ఆచారాలు మొదలైనవి. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం అన్నట్లుగా నిత్యము కష్టించి శ్రమ చేసేవాడిని కరువు బాధించదు. నిత్యము దైవ పూజ చేసేవారిని పాపకర్మ పీడించదు. నిత్యం దైవారాధన చేయటం వలన మనశ్శాంతితో బాటుగా దైవంపై భక్తి కలుగుతుంది. భక్తి వలన పాపం చెయ్యాలంటే భయం కలుగుతుంది. అందువలన ధర్మబద్ధమైన జీవన విధానం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరికి నిత్య దైవారాధన 10 నిమిషాలైనా ఉండవలెను. పితృక్రియలు అనగా మరణించిన తల్లిదండ్రులకు శ్రద్ధతో మనం అర్పణ చేసే పిండ ప్రదానాది శ్రాద్ధ కర్మలు అని భావం. మనం మన తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించి పూజిస్తామో
ఆ పద్ధతిని శ్రద్ధగా పరిశీలించి మన సంతానం కూడా అదే విధానంగా మనను చూస్తారు. చనిపోయిన పితృదేవతలకు దినములు తద్దినములు చేయుట ద్వారా మనం వారి యందు కృతజ్ఞతాభావం చూపుతున్నామనియు, మనకు ఈ జన్మను ఇచ్చినందుకు విశ్వాసం ప్రదర్శిస్తున్నామని భావించి పితృక్రియలు చేయవలెను. కానీ ఈ కలియుగాన పాపాత్ములు ఈ పనులు చేయక విడిచిపుచ్చుతారని స్వామివారి కాలజ్ఞానవాక్యము. పుణ్యాత్ములు తప్పక ఆచరించెదరు. నందన సంవత్సరాన భూమిపై అనేక నక్షత్రములు రాలిపడేను, భూమి గడగడ వణికేను. 2014లో నందన సంవత్సరం వస్తుంది. పింగళనామ సంవత్సరంలో ఘోరమైన పోట్లాటలు ఆరంభమై కాళయుక్తి నామ సంవత్సరం వరకు ఉత్తర దేశమున విపరీతములు జరిగేను. కాళయుక్తి నామ సంవత్సరం 1978లోను 1977లో పింగళనామ సంవత్సరము వచ్చింది. ఆనందనామ సంవత్సరం మార్గశిర బహుళ అష్టమి నాడు గురువారం రోజున శ్రీశైల మల్లికార్జునుడు భ్రమరాంబతో కలిసి వింధ్య పర్వతానికి వచ్చేను. దుర్ముఖి నామ సంవత్సర కార్తీక శుద్ధ చతుర్దశి మొదలుకొని దుష్ట నిగ్రహం ఆరంభమై మహాప్రళయాల చేత ఉండేను. ఆ ప్రళయాలు రౌద్రినామ సంవత్సర కార్తీక మాసాన ఆరంభమయ్యేను. 1956లో దుర్ముఖి వచ్చింది. 1980లో రౌద్రనామ సంవత్సరం వచ్చింది. విజయనామ సంవత్సరాన అనగా 2014లో విజయవాడకు వచ్చి మాతృవంశం వారి కన్యను పెళ్లి చేసుకుని పట్టాభిషిక్తుడనయ్యదను. అయోని సంభవునిగా వచ్చు నేను, ఋషి మహర్షి యోగి సిద్ధ సాధ్య అవధూత పరమహంసాది మహాత్ములను వెంటబెట్టుకుని వచ్చేను. శ్రేష్ఠులైన భక్తులను పుణ్యాత్ములను 108 వర్షములు పాలించెదను. ఆ తదుపరి నా వంశము వారు 1000 సంవత్సరములు పాలన చేసేరు. ఇది సత్యము. ఆనాటికి చిల్లర మతాలు చెదబట్టిపోయేను. సనాతన మతమే సాంప్రదాయముగా నిలిచేను. కనుక మహాప్రజలారా, కలియుగము 5108 ఏండ్లు పూర్తియగు నాటికి లోకాన 1/7 వంతు మాత్రమే నిలచి ఉండేరు. నా యంత్రమును పూజించుచు, నా కాలజ్ఞానమును చదువుచు లేదా వ్రాయుచు లేదా అలకించు వారికి నా అనుగ్రహము సర్వదా కలుగుచుండును. తల్లి బిడ్డను కనురెప్ప కంటిని కాపాడిన రీతిన నా భక్తులైన వారిని నేను రక్షించుకునేని. ఇందుకు తప్పిత హీనజాతి వాని ఇంటను పుట్టేను. నా వాక్యము కల్లగాదు. వీరభోగ వసంతరాయల వారి ఆగమనం ఇలా ఉంది కాలజ్ఞానంలో. జయనామ సంవత్సరం అనగా 2016వ సంవత్సరంలో ఆషాఢశుద్ధ సప్తమి రోజున భక్తులకు దర్శనం ఇచ్చి ధర్మ పరిపాలన చేయుటకు ప్రారంభించెదను. ఈలోపున 1/7 వంతులు పాపాత్ములు నశించిపోయేను. వీరభోజుని అవతారము. ఆంగీరసే మధుమాసే నవమ్యాం శుక్లపక్షరే భానువారే చ యామ్యార్ధం వీరభోజా సముద్భవం. 1992వ సంవత్సరంలో ఆంగీరస నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి ఆదివారం అనగా శ్రీరామనవమి పర్వదినాన కర్ణాటక దేశంలోని శంబళ అను గ్రామములో అవతరించి అనేక పుణ్యక్షేత్రములు సందర్శించి మహామునులు, ఋషులు, యోగులు, అవధూతలు, పరమహంసలు మొదలగు మహాత్ములను వెంటబెట్టుకుని జయనామ సంవత్సరంలో 24 సంవత్సరముల వయస్సులో 1/7 వంతుగా మిగిలియున్న పుణ్యాత్ములైన భక్తులను ధర్మబద్ధంగా 1008 సంవత్సరములు పాలించుటకై వీరబ్రహ్మేంద్రస్వామివారు వీరభోగ వసంతరాయలుగా అవతరించి రాగలరు అని కాలజ్ఞానము ద్వారా విషదమగుచున్నది. నేను వీరభోగ వసంతరాయలుగా వచ్చుటకు ముందు కానున్న పనులెల్లా కనురెప్పపాటున జరిగేను. అనగా జరిగిన కాలజ్ఞానవాక్యములు జరిగిపోగా
జరగవలసినవి అన్నయు కన్ను మూసి తెరచులోపున జరుగును అని భావము. అంటే ఒకే సెకనులో జరుగును అని అర్థం కాదు. రాత్రి యందు నిద్రించుటకు ముందుగా ప్రశాంతముగా ఉన్న ప్రపంచం తెల్లవారి కన్ను తెరచి చూచే వేళకు భీభత్సమై ఉంటుంది. ప్రతి ప్రళయము రాత్రి యందుననే సంభవిస్తుంది అని అంతరార్థం. పుణ్యాత్ములైన వారు మాత్రమే నా కాలజ్ఞానమును విని తరించేరు. శ్రీ బ్రహ్మంగారి అనుగ్రహం మీకు సర్వదా కలుగుగాక. కాలజ్ఞాన మహస్యము అనగా వింటున్న వారికి లభించు ఫలితము వినండి. మడిమయలెంచక, కులాచారంబులుంచక భక్తితో విన్నవారికి అనంత జన్మ పాపఘ్నం సంపదైశ్వర్యదాయకం సుస్థిరం సుభగావహం ఆనందం అమితైశ్వర్యం అద్భుతామిత సంపత్తి రాజ్యలక్ష్మి వశీకరం శతాశ్వమేధాః వ్రతకోటి కన్యాః అనంత యజ్ఞామిత అన్నదానం అనంత గోదానమనంత కన్యాః అనంత భూదానమనంత స్వర్ణాః అనంత నద్యా జలమజ్జనం ఫలం లభేతు. అనేక జన్మల నుండి వెన్నంటి వస్తున్న పాపము నశించి ఇహ పర సౌఖ్యములు లభించును. జీవితమున స్థిరత్వము కలుగును. అన్ని కష్టములు తొలగి ఆనందము కలుగును. ఐశ్వర్యము పెరుగును. సకల కార్యముల యందు ఆటంకములు తొలగును. 100 అశ్వమేధయాగములు చేసిన ఫలితము కలుగును. అంతులేని యజ్ఞములు చేసిన ఫలితముతో బాటుగా అనంత అన్నదానము, గోదానము, భూదానము, సువర్ణదానము, కన్యాదానములు చేసిన ఫలితము లభించును. నిత్యము అనేక పుణ్య నదీ స్నానములు చేసిన పుణ్యఫలము లభించి బ్రహ్మంగారి దివ్యానుగ్రహం కలిగి జన్మరాహిత్యము ప్రాప్తించును. ప్రతిరోజు ఒక్క పర్యాయమైనా విన్నవారికి ఈ ఫలితములు సంక్రమించును. 11 సార్లు విన్నవారికి మనోవాంఛితములు నెరవేరును. ఇది స్వామివారి వాక్యము. ఈ క్యాసెట్స్లో కాలజ్ఞానము విని మీరు ఈ ఫలితాలు పొందగలిగారు. ఇంతవరకు బ్రహ్మంగారు బోధించిన కాలజ్ఞానాన్ని భక్తిశ్రద్ధలతో విన్నాం. ఇప్పుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఆత్మబోధలో చెప్పిన కొన్ని వేదాంత వాక్యాలు విందాము. మానవ జన్మకు మహాప్రసాదం ఈ అమృత వాక్కులు. నా అనుభవ సారంతో కలిపి చెప్తున్నాను, వినండి. భక్తులారా, ఈ చరాచర సృష్టిలో జీవరాశి 3 రకాలుగా ఉన్నది. ఆకాశంలో విహరించే పక్షిగణము, నీటిలో జీవించే జలచరములు, భూమిపై జీవించే పశు మృగ మానవ క్రిమి కీటకాదులు. ఈ మొత్తము జీవరాశి 84 లక్షల రకములు. ఒక్కొక్క రకమునకు మరలా కొన్ని కోట్లు జన్మలు ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి. పునరపి మరణం, పునరపి జననం, పునరపి జనని జఠరేశయనం అని శ్రీ ఆదిశంకరుల వారు చెప్పినట్లుగా ప్రతి జీవుడు అనేకసార్లు పుట్టుచున్నాడు. పుట్టిన ప్రతిపర్యాయము మరణించుచున్నాడు. మరలా జన్మించుటకై తల్లి గర్భమున ప్రవేశించుచున్నాడు. జాతస్య మరణం ధ్రువం, ధ్రువస్య మరణం జాతః. పుట్టిన వానికి చావు తప్పదు, మరణించిన వాడు తిరిగి జన్మించకా తప్పదు. ఇది జగత్తు ధర్మము. జగత్తు అనగా అర్థము దాని ఎందే దాగి ఉన్నది. జ అనగా జన్మించునదనియు, గత్ అనగా గతించునది అనగా మరణించునదనియు అర్థము. అట్టి ఈ కోటానుకోట్ల జీవరాశిలో మంచి చెడుల విచక్షణ జ్ఞానము, నిగ్రహానుగ్రహము కలిగిన మానవ జన్మ ఉత్తమమైనది. ఈ మానవ శరీరము ద్వారా జీవుడు ప్రయత్నముతో మోక్షమును పొందగలడు. మోక్షము అనగా ముక్తి, జన్మరాహిత్యము, జననం మరణం అనే బంధముల నుండి తప్పించుకునుటయే మోక్షము. ఇది దైవభక్తి వలన, సద్గురు బోధల వలన, తీవ్రమైన సాధన వలన, పూర్వజన్మ పుణ్యకర్మ వలన, మహానుభావుల సేవల వలన, దానధర్మాదుల వలన, క్షమాగుణం వలన, పుణ్యగ్రంథ పఠనము లేదా శ్రవణము వలన, నిత్య దేవాలయ దర్శనం వలన లభ్యమవుతుంది. కర్మలను ఆచరించినప్పుడే భక్తి విశ్వాసములు అలవడుతాయి. భక్తి కలిగినప్పుడే జ్ఞానము సంప్రాప్తము కాగలదు. ఆ జ్ఞానముతోనే
జీవుడు మోక్షము సాధించగలడు. కనుక కర్మ, భక్తి, జ్ఞాన వైరాగ్యములు మానవ జన్మకు తప్పనివి. కానీ ప్రస్తుతం మానవుడు ఈ విషయాలు మర్చిపోయి శరీర సుఖములే శాశ్వతమైనవిగా భ్రమపడుచున్నాడు. సుఖ భోగ విలాస లాలసతలతో మునిగి తేలుచు ఇదియే స్వర్గము, ఇంతకు మించినది ఏదియూ లేదని మాయలో పడుతున్నాడు. ఇది ఎంతవరకు నిజం? ఒక్కసారి అందరం మన గురించి పరిశీలించుకుందాం. ఈ మానవ జీవితం యొక్క పూర్ణాయుర్దాయం 100 ఏళ్ళు మాత్రం. ఈ నిండు 100 ఏళ్ళు నిజంగా మనం అనుభవించినట్లయితే మన జీవితకాలం మొత్తంలో ప్రతిరోజు చేస్తున్న పనుల కొరకై ఎంతెంత కాలం ఖర్చు చేస్తున్నామో లెక్కలు చూద్దాం. శ్రద్ధగా గమనించండి. మొత్తం జీవితకాలం 100 సంవత్సరాలైతే అందులో సగం అనగా 50 సంవత్సరాలు రాత్రి రూపంలో భగవంతుడు నిద్ర కల్పించి హరించాడు. అంటే నిజంగా మనకు మిగిలే ఆయుష్ 50 సంవత్సరాల పగలు మాత్రమే. ఈ 50 సంవత్సరాలలో ఏమీ తెలియని పసితనంలో 5 సంవత్సరాలు గడిచిపోతుంది. ప్రతిరోజు మలమూత్ర విసర్జనకు, ముఖం కడుగుటకు, స్నానానికి, వస్త్రాలు ధరించటానికి, తల దువ్వుకోటానికి, అలంకారాలకు వగైరా పనులకు 2 గంటల చొప్పున 100 ఏళ్లకు 8 సంవత్సరాల 4 నెలలు ఖర్చయిపోతుంది. అలాగే ఉదయం, మధ్యాహ్నం, రాత్రివేళలలో భోజనాది తిండి వ్యవహారాలకు రోజుకు 1 గంట చొప్పున 4 సంవత్సరాల 2 మాసాలు ఖర్చయిపోతుంది. ఇంటి నుండి ఆఫీసుకో, షాపుకో, స్కూలుకో, కాలేజీకో ప్రయాణం చేసి వెళ్ళి రావటానికి రోజుకు 1 గంట చొప్పున 4 సంవత్సరాల 2 మాసాలు ఖర్చయిపోతుంది. ఇదే పక్క గ్రామం నుండి వెళ్ళేవారైతే మరికొంత సమయం అధికం. రోజు సినిమాలు, రాజకీయాలు, పట్టుచీరలు, నగలు, పక్కవాళ్ళు మొదలైన అనవసర విషయాలపై కబుర్లకు, చర్చలకు 2 గంటల చొప్పున 8 సంవత్సరాల 4 నెలలు వృధా అవుతుంది. ఇప్పటికే 80% జీవితం సరిపోయింది. ఇంకా జీవితకాలంలో వెళ్ళవలసిన పెళ్ళిళ్ళు, చావులు, దినాలు, తద్దినాలు, పార్టీలు వగైరాలకు 18 రోజుల చొప్పున 5 సంవత్సరాల ఖర్చు. జ్వరాలు, తలనొప్పులు, జలుబులు, ఇతర వ్యాధులతో బాధపడుతూ ఖర్చు అయ్యేది 5 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఖాళీగా కూర్చొని ఖర్చు చేసేది 4 సంవత్సరాలు. ఇవన్నీ కలిపి 94% ఖర్చు అయిపోగా మనం సంపాదించుకోవటానికి మిగిలేది 6 సంవత్సరాలు మాత్రమే. ఈ 6 ఏళ్లలో 6 తరాల వారికి సరిపోయే ఆస్తులు, ఐశ్వర్యము సంపాదించాలని మానవుని ఆరాటము, పోరాటము. ఈ ఒత్తిడిలో భగవంతునికి ప్రశాంతంగా నమస్కరించటానికి సమయం కూడా లేకపోతోంది. ఒక అపరిచితునికి 1 రూపాయి ఉచితంగా ఇవ్వాలంటే 100 రకాలుగా ఆలోచించి ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. నిత్యము ఎన్నో విషయాలలో వృధాగా ఖర్చు చేసే రూపాయి కాగితం ఇవ్వటానికే మనం ఇంతగా ఆలోచించవలసి వచ్చింది కదా. అదేవిధంగా మన 100 సంవత్సరాల ఆయుర్దాయంలో భగవంతునికి నమస్కరించుటకే తీరిక లేకపోయినప్పుడు దేవుడు మాత్రం మనను ఎందుకు అనుగ్రహిస్తాడు? కుటుంబంలోని వారిని, సంపదను చూసి గర్వపడుతూ ఉంటాం. కానీ ఒకసారి మానవ జీవితం గురించి ఆత్మపరిశీలన చేసుకుందాం. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః, అర్ధం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కన్న తల్లి, తండ్రి, బంధువులు, తోబుట్టువులు, ధనము, ఇళ్ళు, ఇవి అన్నీ మన కళ్ళ ముందుగానే ఒకదాని వెంట ఒకటి ఏదో ఒక రోజున మరణిస్తాయి. అందరూ చనిపోతున్నా, అన్నీ నాశనం అవుతున్నా కూడా నేను మాత్రం ఎల్లకాలం ఇలాగే శాశ్వతంగా ఉండిపోతాను అనుకుంటాడు ఈ మానవుడు. ఓ మానవుడా, అది అంతా మాయ. నీవు కూడా ఒకనాటికి వెళ్ళక తప్పదు. కనుక
ఈనాటి నుండి దేవునికి కొంత సమయం కేటాయించి జాగ్రత్త వహించు. జన్మం దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసారం సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఓ మానవుడా, నీవు కేర కేరమని ఏడుస్తూనే జన్మించావు. సంసార సాగరం ఈదలేక నిత్యం ఏడుస్తూనే ఉన్నావు. ముసలితనంలోనూ వ్యాధి బాధలు భరించలేక ఏడుస్తున్నావు. చనిపోయే సమయాన కూడా నా అనంతరం నా వాళ్ళు ఏమైపోతారో అని ఏడుస్తూ చస్తున్నావు. నీ పుట్టుక నుండి మరణం వరకు అంతా దుఃఖమయమై ఉన్నది. ఒక్క దైవ సన్నిధిలోనే నీకు శాంతి ప్రశాంతి. కనుక నిత్యము ఒక్క అరగంటైనా దైవము సన్నిధి యందు మనస్సు నిలుపు. అదే నీకు సర్వదా సుఖము సంతోషము రక్షణ ప్రసాదిస్తుంది. భోగాలలో కాదు భక్తిలోనే ఆనందం ఉంది. ఆచరించి తెలుసుకో. భోగే రోగభయం రూపే జరాద్భయం విత్తే నృపాలాద్భయం బలే రిపుభయం శాస్త్రే వాదభయం గుణే ఖలభయం అన్నట్లుగా భోగములలో మునిగి తేలువానికి రోగముల వలన, అందమైన వానికి ముసలితనము వలన, ధనవంతునకు ప్రభుత్వము వలన, బలవంతునకు శత్రువు వలన, శాస్త్రజ్ఞునకు వాదన వలన, గుణవంతునకు దుర్మార్గుని వలన ఎప్పుడూ భయము తప్పదు. లోకమున భయము లేనివాడు భక్తుడు మాత్రమే. కనుక శ్రీమన్నారాయణవతారుడైన బ్రహ్మంగారిని నిత్యము సేవించి సుఖించి తరించండి. స్వామి అనుగ్రహం మీకు సర్వదా కలుగగలదు. భక్తులారా, బ్రహ్మంగారి దివ్యానుగ్రహం పొందిన వారికి ఏ భయము లేదు రాదు. సకల సుఖములు మోక్షము లభించును. శ్రీ స్వామివారి అనుగ్రహం పొందు విధానము బ్రహ్మంగారి మాటలలోనే తెలుసుకుందాం. సాంద్ర సింధువేదే వీర బ్రహ్మ గురు యంత్ర సహిత నిత్యం నామ పారాయణార్చన యంత్రస్థానే ధ్యానమాప్నోతి తక్షణత్ పతిత పావనః అనంత యజ్ఞామిత అన్నదానం అనంత గోదానమనంత స్వర్ణాః అనంత పుణ్యాఫలం లభేతు. అనగా కాలజ్ఞానమును బ్రహ్మంగారి యంత్రమును నిత్యము ఓం హ్రీం శ్రీం క్లీం శివాయ బ్రహ్మణే నమః అను ద్వాదశాక్షరి మంత్రముతో ఎవరు భక్తిగా పూజించగలరో వారికి నా అనుగ్రహము శీఘ్రముగా కలుగును అని స్వామివారే స్వయంగా సెలవిచ్చి ఉన్నారు. దైవానుగ్రహం పొంది ఆయురారోగ్యములతో జీవించుట కంటే మనకు కావలసినది ఏముంటుంది? అందుచేత మీరందరూ వెంటనే స్వామివారి పూజను ఏదైనా ఒక సోమవారము రోజున ప్రారంభించండి, తరించండి. ప్రతి సంవత్సరం మే నెలలో బ్రహ్మంగారి ఆరాధన జరుగుతుంది. కడప పట్టణం నుండి బ్రహ్మంగారి మఠానికి డైరెక్ట్ బస్సులు కలవు. బ్రహ్మంగారి జీవసమాధిని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించండి. మానవులందరిలో భక్తిభావాన్ని పెంచాలన్న ఉద్దేశంతో కాలజ్ఞాన ప్రచారం కోసం వినిపించిన ఈ వచన కాలజ్ఞానము రెండు భాగములు విన్న మీకు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అనుగ్రహము సర్వదా కలుగుగాక. ఓం తత్సత్. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే ప్రకృతాంబ తనూజాయ వీరబ్రహ్మాయ మంగళం. హరి ఓం. భద్రం కరణేభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తిష్ఠవాగంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. సవితా పశ్చాదాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాత్ సవితా నః సవితు సర్వతాతిం సవితా నోరాసతాం దీర్ఘమాయుః.
ఓం తచ్చం యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీం స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః.